నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలతో హడావిడిని కొనసాగిస్తూనే ఉన్నారు ఎక్కడికెళ్ళినా తన మార్కుండేలా చూసుకుంటున్నాడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన చేసేటువంటి సినిమాల్లో ఎంత అద్భుతమైన పాత్రలు పోషిస్తారో మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ఈ పాత్రల ద్వారా తన నటనతో మరొకసారి ప్రేక్షకులకి కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేసే సినిమాల విషయంలో ఎప్పుడూ సెలెక్టెడ్గా ఉంటారు ఆ సినిమా హిట్ అయితే తప్ప ఆ సినిమా జోలికి పోడు అలాంటి విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా పడ్డాయి అనుకోండి మరైతే తాజాగా ట్రిప్ల్ ఆ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు తారక్ ఇందులో కొమరం భీమ్గా ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే ప్రేక్షకులను చూసాం మరి ఇప్పుడు ఇరవై ఐదో తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానంటూ మరి ప్రభాస్ మాట్లాడుకోవడం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ప్రభాస్ అంటే అన్నిటికీ కూడా కాస్త లేటుగా స్పందిస్తూ ఉంటాడు మరి అలాంటిది ఇప్పుడు ఈ సినిమా కోసం అయితే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారట ట్రిపుల్ ఆర్ మూవీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ బాహుబలి దర్శకుడితో ఆయనకున్న అనుబంధంతో ఈ సినిమాపై కూడా తన పాజిటివ్ అప్డేట్ని ఇచ్చి బూస్ట్అప్ చేస్తున్నాడు ప్రభాస్ నిజమేగా బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు మన హీరో డార్లింగ్ ప్రభాస్ కాకపోతే ఈ సినిమా ద్వారా ఇక్కడ ఇద్దరు హీరోలు ఫేమస్ అవుతున్నారనమాట ఏదేమైనా ఇది సెన్సేషన్ రికార్డ్ని సాధిస్తుందని మాత్రం అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు